మూడేళ్లలో సీఎస్సీ ఎంఏలో వరుసగా 7 ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన విద్యాసంస్థ మాస్టర్ మైండ్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం జిల్లా పొలిటికల్ అనేది చాలా హాట్ టాపిక్ గా మారింది. పొంగలేటి శ్రీనివాసరెడ్డి పార్టీ చేరికపై కూడా ఈ రోజు స్పష్టత ఇవ్వలేదు. మరో రెండు రోజుల్లో తన పార్టీ ఏదనేది తెలియజేస్తా అంటూ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో తెలిపాడు. ప్రస్తుతం కార్యకర్తల సమావేశం ముగిసింది. వాళ్ళంతా కూడా బయటకు వచ్చారు. కార్యకర్తలు మాట్లాడుతూ ఏం చెప్పారు సార్, పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు ఏ పార్టీకి వెళ్తా అన్నారు? ఏ పార్టీ చెప్పినా ఏ పార్టీ చెప్పినా కాంగ్రెస్ పార్టీలోకే జాయిన్ అవుతున్నారు. నేను ఎప్పుడో కల్లూరు మండలంలో నారాయణపురం మామిడి తోటలో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఆ రోజే నేను చెప్పాను, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వండి, ఇది చాలా బాగుంటుంది, ప్రజల అభిష్టం అలానే ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయితే మనం ఖమ్మం జిల్లాలో 10 స్థానాలను కైవసం చేసుకోగలుగుతామని చెప్పి నేను ఎప్పుడో చెప్పాను. అదే ఈ నేటికి కూడా ప్రజలందరూ జిల్లా వాసులందరూ కూడా కాంగ్రెస్లో జాయిన్ అయితే బాగుంటుందని చెప్పి ఆయన గారికి సూచనలు చేశారు. అదే సూచనల మేరకు రేపు 12వ తారీఖు హైదరాబాద్లో హైదరాబాద్ ప్రెస్ మీట్లో తప్పనిసరిగా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతానని చెప్తున్నాడు. బహుశా కొద్ది రోజుల్లో ప్రియాంక రాహుల్ గాంధీ గారు ఖమ్మం జిల్లా రాబోతున్నారు. వచ్చినప్పుడు అందరి సమక్షంలో లక్షలాది మంది జనాభాతో వచ్చి ఇదే ఖమ్మంలో పెవిలియన్ గ్రౌండ్లో బ్రహ్మాండమైనటువంటి స్వాగతం రాహుల్ గాంధీ గారికి పలుకుతూ శ్రీనివాసరెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటున్నాం, అది చాలా సంతోషం అని చెప్పి భావిస్తున్నాం. చెప్పండి, అంటే టికెట్ల విషయంలో స్పష్టత వచ్చిందా? కాంగ్రెస్లో చేరితే టికెట్లు శ్రీనివాసరెడ్డి గారు మనుషులకు వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా? 100% అది మా నాయకుడు చూసుకుంటాడు. మా కాంగ్రెస్ పార్టీ అని కాదు, శ్రీనివాసరెడ్డి గారు ఇదివరకే చెప్పిండు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఒక్క ఎమ్మెల్యేని కూడా గేటు తాకనీనని, దానికోసమే కాంగ్రెస్ పార్టీలో చేరుతుండే. ఒక టికెట్ అటు ఇటు అయినా కానీ 100% అధికార పార్టీ నాయకులకు కూడా హెచ్చరిస్తున్నాం, ఇది మీ ఆఖరి 6 నెలలు, ఈ 6 నెలలు ఎంజాయ్ చేయండి, తర్వాత మీరు ఈ అధికారం మీకు కలయిక. శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు జాయిన్ అవుతా అని స్పష్టంగా ఇవ్వడం జరిగిందా? మీకు పర్సనల్గా మీటింగ్కి రావాలని కానీ చేరికకి రావాలని కానీ చెప్పడం జరిగిందా? చెప్పారు కదా, ఈ 2-3 రోజులు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెడతారు, ఆ ప్రెస్ మీట్లో మీటింగ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తానని చెప్పారు. 10 నియోజకవర్గాల ఆత్మీయ సమ్మేళనం కూడా భారీగా జరిగినాయి. మేము తెలియజేసింది, మా కొంతమంది నాయకులు అవాకులు చవాకులు వేరు, మీకు జెండా లేదు ఎజెండా లేదు, ఆయనకి జెండా లేదు ఎజెండా లేదని, జెండా ఎజెండాతో మేము కురుక్షేత్రానికి సిద్ధంగా ఉన్నాం, ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని మేము పిలుపునిస్తున్నాం. మీరు చెప్పండి, అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున మీరంతా వచ్చారు, కాంగ్రెస్ పార్టీలో శ్రీనివాసరెడ్డి గారు చేరడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది అంటారు? కాంగ్రెస్ పార్టీయా బీజేపీ పార్టీ అనేది మాకు ఇంపార్టెంట్ కాదు. ఈ నిరంకుశ ధోరణితో ఉన్నటువంటి అహంకారపూరితమైనటువంటి కల్వకుంట్ల కుటుంబ పరిపాలనని అంతమందించడానికి కాంగ్రెస్ పార్టీకి పోతేనే సాధించగలుగుతామనే అభిప్రాయంతో కాంగ్రెస్కి పోవాలనుకుంటున్నాం. మేము కూడా ఆయన నిర్ణయాన్ని సమర్థిస్తున్నాం. మీరు చెప్పండి, అంటే శ్రీనివాసరెడ్డి గారు 2 రోజుల్లో తెలియజేస్తా అన్నారు, మీరంతా కూడా ఏ పార్టీకి వెళ్ళాలని ఆయన సూచించారు? మేమంతా కూడా ప్రజలందరూ 70 మంది సుమారు శాంపిల్ తీసుకున్నారు, అన్ని నియోజకవర్గాల నుంచి సుమారు ఒక నియోజకవర్గం నుంచి 3-4 అభిప్రాయాలు తీసుకున్నారు. మెజార్టీ ప్రజలు కూడా అందరూ కూడా కాంగ్రెస్ అయితేనే బాగుంటుంది, కాంగ్రెస్ అయితేనే మనకి 10కి 10 సీట్లు ఖచ్చితంగా ఈ జిల్లాలో నుంచి మనం తీసుకోగలుగుతామని అందరి అభిప్రాయాన్ని తెలియజేశారు. ఆ అభిప్రాయాన్ని కూడా ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీ నోట్లో దాదాపు నేను సీటు పెట్టినట్టే అనే విముఖతను చూపించారు వాళ్ళు, సమాధానాన్ని తెలియజేశారు. అంటే ప్రజల అభిప్రాయం మేరకే శ్రీనివాసరెడ్డి గారి నిర్ణయం ఉంటుందని, 12వ తారీఖున హైదరాబాద్లో ఇంకా తనతో పాటు జూపాలి గారు ఇంకా మిగతా నాయకులందరితో కలిపి మీటింగ్ పెట్టి ప్రెస్ క్లబ్లో ఆ రోజు తెలియజేసి ఆ రోజే ఖమ్మంలోనే భారీ స్థాయి మీటింగ్ పెట్టి ఢిల్లీ స్థాయిలో పెద్దల్ని రాహుల్ గాంధీ గారు లేదా ఇంకా రాష్ట్ర స్థాయిలో నాయకులందరినీ పిలిపించి ఆ రోజు మీటింగ్ పెట్టి అందరూ జాయినింగ్ ఉంటుందని ఆ రోజు తెలియజేశారు. చెప్పండి, అంటే పొంగులేటి గారు 3 నెలల పాటు వెయిట్ చేశారు కదా, మీరంతా కూడా ఏ పార్టీకి వెళ్తారని కొంత టెన్షన్ ఉంది, ఇప్పుడు ఏమని చెప్పడం జరిగిందా పొంగులేటి గారికి? చెప్పారు, హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి డేట్ అనౌన్స్ చేస్తున్నారు, రేపు 12వ తారీఖు హైదరాబాద్లో ప్రెస్ మీట్లో కాంగ్రెస్ పార్టీలో ఈ ఖమ్మం గ్రౌండ్లోనే లక్షలాది మంది ప్రజలతోనే చేరిక ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. మనం చూడొచ్చు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన యొక్క పార్టీ చేరికపై స్పష్టత ఇవ్వనున్నారు. మరో 2 రోజుల్లో హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తా అని చెప్పడం జరిగింది. ఇప్పటికే జూపల్లి కృష్ణారావు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, అలాగే డీజేఎఫ్ పార్టీకి సంబంధించిన కోదండరాం కావచ్చు, వీరంతా కూడా ముఖ్య నేతలు భేటీ అయిన తర్వాత ఇంకా బీఆర్ఎస్ని వ్యతిరేకించేటటువంటి తెలంగాణలో ఉన్న ముఖ్య నేతలందరినీ కూడా కలిసి అందరూ ఒక్కొక్కట్టుగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే ఆలోచన చేస్తున్నట్టుగైతే వారి అనుచరులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే అనుచరుల దగ్గర అందరి దగ్గర కూడా సమాచారం తీసుకున్నారు, వారి అభిప్రాయాలు తీసుకున్న అనంతరం తన యొక్క స్పష్టత ఇస్తా నిర్ణయం తీసుకుంటా అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే చెప్పారు. ఇది ఇక్కడ పరిస్థితి, ఏమైనా పాశ్చాత్య కిరణ్ ఖమ్మం నుండి.